ఇంకా దాన్ని ఫర్దర్ కన్ఫర్మ్ చేసినట్టు ఇక్కడ మాట్లాడితే స్టేట్ లో కాంగ్రెస్ ఇప్పుడు పరిపాలించిందండి, స్టేట్ ఏర్పడే మొన్ననే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సర్ప్లస్ ఉండే ఇప్పుడు మైనస్ ఉంటారు. ఇది కరెక్ట్ కాదు. ఇటువంటి అర్బకప్ మాటలు మాట్లాడి మరింత అపాస్పాలు కావద్దని అడ్వైజ్ చేస్తాను నేను. ఆయన హ్యాపీగా తిరిగేస్తూ రావచ్చు, మాకేం ఇబ్బంది లేదు. ఇక్కడనే కావాలంటే సభ ఆఫీస్ పెట్టుకొని ఇక్కడ ప్రచారం కూడా చేసుకోవచ్చు. దక్షిణ భారతదేశం అంతా కొంతమంది కాంగ్రెస్ నాయకులు తెలిసి తెలుగు మీద భయపడ్డారు. రాహుల్ గాంధీ భయపడతాం మేము, పోయిపోయి కేసీఆర్ మేము ఎందుకు భయపడతాం, నాకు అంతగా వెల్కమ్ చేస్తాము. మేము భయపడాల్సిన అవసరం ఏముంటుంది, రాజకీయ పార్టీ ఇవ్వలేని వస్తారు. రేపు లాస్ట్ ఎలక్షన్ మీకు కొత్తగా ఫస్ట్ టైం వస్తారు, వీళ్ళేమన్నా లాస్ట్ టైం రాలేదా? ఆయన వచ్చిండు, వాళ్ళ మదర్ వచ్చింది, అందరూ వచ్చిండు. ఎవరు రాలేదు పోయిన ఎలక్షన్లు? ఎలక్షన్ ఏమన్నా మాకు యునానిమస్ ఇస్తారా ఏంటి? ఎట్లా ఎలక్షన్ అంటే వేటు ఫైట్ ద బ్యాటిల్ అండ్ విన్. ప్రజలకు ఎవరికి ఆశీర్వదిస్తే వాళ్ళు గెలుస్తారు. కాబట్టి రాహుల్ గాంధీ వస్తే మేమేందుకు భయపడతాం, మాకు అర్థం కాదు. డెఫినెట్గా ఒకటి చెప్తానండి ఫైనల్గా, వన్ థింగ్ ఇస్ డ్యామ్ షూర్, మీరు పేపర్లు కూడా రాసిండ్రు కానీ మీరు అనుకున్న దానికంటే నేను ఎక్కువ సర్వేలు చేయించినాను. దాదాపు 6-7 సర్వేలు డిఫరెంట్ భిన్నమైన సంస్థలతో మేము చేయించినాం. కన్ఫర్మ్డ్గా చెప్తున్నాను నేను మీకు, ఇది 101% 100+ సీట్స్ టీఆర్ఎస్ గవర్నమెంట్ కంఫర్టబుల్గా ఏర్పడుతుంది. ఇక్కడ ఎవరికి ఎటువంటి అనుమానం అవసరం లేదు. ఇవాళ చెప్పేది వాళ్ళు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను నేను. 100 పైచీలకు స్థానాలతోనే సుప్రతిష్ఠితంగా ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడుతుంది. అందులో ఎవ్వరికి ఎటువంటి అనుమానాలు అవసరం లేదు. పోదాం ప్రజల్లోకి పోదాం. మేమైతే అభ్యర్థులని ప్రకటిస్తున్నాం ఇక, కాబట్టి దానిలో చెచ్చబిచ్చలు కూడా లేవు. ప్రజల్లోకి పోదాం, తెలుసుకుందామని చెప్పి మనం చేస్తాం. మీరు ఎప్పుడు అనుకుంటున్నారు? మేము రెడీగా ఉంటున్నాం. నేను ఏమంటున్నానంటే మేము రెడీగా ఉంటున్నాం. మేము వీఆర్ రెడీ ఫర్ ఎనీ ఈవెంచువాలిటీ. ఎనీ ఈవెంచువాలిటీ కెన్ బి దేర్. ఇప్పుడు ఈ ముందస్తు ఎక్కడదండి, అలాగే వచ్చేసాం కదా ఆల్రెడీ. ఇప్పుడు వెనకస్తు ముందస్తు ఎక్కడ ఉంది? ఆల్రెడీ ముగ్గులో ఉన్నాము. ఇప్పుడు ముందస్తు గురించి చర్చ ఉండదండి. కారణం ఏంటంటే ఆ విత్ ఇన్ ద జోన్ ఆఫ్ 6 మంత్స్ కదా. బ్రహ్మాండంగా ఉంది, దంభాచారం చెప్పాం మేము. కొంతమందికి ఏమో గులగులు ఎక్కువ ఉన్నది తొందర అని చెప్పి. అక్కడ పిచ్చి ఫెడరల్ ఫ్రంట్ కాదు మేము ప్రతిపాదించేది. ఐ స్టిల్ స్టాండ్ బై ఇట్. నేను కొన్ని కూడా మాట్లాడుతూ ఉన్నా, నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ ఫెడరల్ ఫ్రంట్. ఇట్ మే టేక్ లిటిల్ టైం బట్ ఇట్ విల్ బికమ్ ఎ రియాలిటీ. అని మేము వద్ద అంటున్నామా? మేము వద్ద అంటున్నామండి. అబద్ధాలు చెప్పొద్దు అంటున్నాం. ఎందుకంటే కర్ణాటకలో మా ప్రభుత్వం ఉన్నది ఉన్నది ప్రభుత్వం కాదు, వాస్తవంగా నేను సపోర్ట్ చేసే ప్రభుత్వం. వాళ్ళు అంతకుముందే అనౌన్స్ చేసిండ్రు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న ఒక చిల్లర ప్రచారం ఏంటంటే, పాపం వాళ్ళకి తెలియక అవగాహన లేక వాళ్ళు నాదాన్ దుష్మనని ఇవాళకి చెప్పిన మీకు నేను. ఎందుకంటే చెప్తే నమ్మేటట్టు ఉండాల. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అంటుంది, ఇంపాసిబుల్ టాస్క్ అది. బుర్ర బద్దలు కొట్టుకునే చేయలేరు. వీళ్ళ ముఖ్యమంత్రి ఇప్పుడు పంజాబ్లో చేయలేక పెద్ద సిక్కులలో ఉన్నాడు. ఇక్కడ డంబాచారం కొట్టే ఆడ డంబాచారం కొట్టింది, పెద్ద ర్యాలీ జరుగుతున్న గందరగోళం జరుగుతూ ఉంది. చేయలేదు, 4 పైసల్లో చేతులు ఎత్తేసిండు. కర్ణాటక ముఖ్యమంత్రి కూడా నా సలహాన్ని తీసుకున్నాను, సార్ మేము ప్రకటించిన ఏం చేయాలంటే నాట్ పాసిబుల్ ఎట్ ఆల్, ఒకసారి చేయలేరు, విడతల వారికి చేయాల్సిందే, గత్యంతరం లేదని చెప్పినాం. అదే పని అక్కడ కూడా జరిగింది, కర్ణాటకలో జరిగింది కూడా. విడతల వారే ఏకాలంలో చేయలేరు. ఎందుకంటే మీకు సింపుల్, వెరీ సింపుల్ లాజిక్ దట్ ఈస్, మన రాష్ట్రమే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, రాష్ట్రానికి ఎవ్రీ మంత్ వచ్చేటువంటి ఆదాయం, రాష్ట్ర ఖజానాకు వచ్చే ఆదాయం, ఏమైనా తీసుకునే మార్కెట్ బారోయింగ్స్ ఏమో లోన్ మాఫీ చేయలేదు. ప్రతి బారోయింగ్ ఒక పర్పస్ ఉంటుంది, ఆ సంస్థలు ఒప్పుకో, మనకు బారోయింగ్ ఇచ్చేటువంటి సంస్థలు ఒప్పుకో, దే డిజగ్రీ. కాబట్టి మీకు వచ్చే దీని నుంచి మీరు చేయాలి. ఏ రాష్ట్రమైనా కూడా తెలంగాణ రాష్ట్రానికి నికరంగా టంచన్గా ప్రస్తుతానికి వచ్చే ఆదాయం ఎంత అంటే 10,500 crores వస్తుంది. ఈ 10,500 2 లక్షలు రుణమాఫీ చేయాలి. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు చెప్పేదాన్ని బట్టి వాళ్ళు ఆపద మొక్కులు మొక్కినట్టు 2 విషయాలు చెప్తున్నారు. లాస్ట్ ఎలక్షన్లో కూడా వీళ్ళు చెప్పిండ్రు మేము 2 లక్షలు చేస్తామని. మేము అప్పటికే టీఆర్ఎస్ మేనిఫెస్టోలో 1 లక్ష మాఫీ చెప్పినాం మేము, అప్ టు 1 లక్ష అని. వాళ్ళు వచ్చి దాన్ని నలిఫై చేయాలని 2 లక్ష చెప్పి, ఇదే రాహుల్ గాంధీ ప్రకటించిన పాపం.
మళ్ళీ పట్టించుకోలేదు జనం. ఇప్పుడు మళ్ళీ అదే పాత పాట పాడుతున్నారు, ఏకకాలంలో చేస్తామని పచ్చి అబద్ధం చెప్తున్నారు. ఇంపాసిబుల్. 15,500 కోట్లు వచ్చే దాంట్లో నువ్వు ఒకటిసారి 2 లక్షల కోట్లు వేయాలంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ స్తంభించాలి గవర్నమెంట్. ఇంకేం చేయకుండా ఏం ఆపుతారు మీరు? పెన్షన్లు ఆపుతారా? శాలరీస్ ఆపుతారా? ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఆపుతారా? ఎట్లా ఏ పద తొలగిస్తారు మీరు? మీరు ఇచ్చే రేషన్ బియ్యం ఆపుతారా? వాట్ ఇస్ దట్ యు ఆర్ గోయింగ్ టు స్టాప్ యూ టు క్లారిఫై టు ద పీపుల్? 10 నెలలు 11 నెలలు ఏం చేయద్దు ఇంకా, అది సాధ్యమయ్యే పని కాదు. రెండోది కూడా మోసం చెప్తున్నారు వీళ్ళు. మీరు క్లారిఫై చేయాలి కేసు. ఆయన డిమాండింగ్ టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ నిరుద్యోగ వృత్తి అంటున్నారు. ఏం వృత్తి ఇస్తారండి మీరు నిరుద్యోగులు అంటే? ఎవరండి దాని క్రైటీరియా ఏంటి? ఈ రాష్ట్రం 2 లక్షల మంది లెక్క ఉందా మీ దగ్గర? కాంగ్రెస్ పార్టీ దగ్గర చెప్తారా? చెప్పాలి మీరు, మీరు నిజాయితీ. ఎంతమంది నిరుద్యోగులకు ఇస్తారో చెప్తే దానికి వాల్యూ ఉంటుంది. పాలిటెక్నిక్ పాస్ అయిన నిరుద్యోగ, ఐటీఐ పాస్ అయిన నిరుద్యోగ, డిగ్రీ నిరుద్యోగ, పోస్ట్ గ్రాడ్యుయేట్ నిరుద్యోగ, ఎవరు నిరుద్యోగ అంటే ఎవరు మీరు చూస్తుంది? వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ నిరుద్యోగి? ఫస్ట్ క్లారిఫై దాట్. 2 థింగ్స్ యూ హ్యావ్ టు క్లారిఫై. హూ ఈజ్ నిరుద్యోగి ఇన్ ద స్టేట్, నెంబర్ 1. సెకండ్ థింగ్ యూ హ్యావ్ టు క్లారిఫై, ఎన్ని లక్షల మంది వాళ్ళ సంఖ్య? ఎస్, హౌ మెనీ? వాట్ ఈస్ ద నంబర్? వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ బేరింగ్? దానికి ఖర్చు ఎంత? మీరు ఎక్కడి నుంచి ప్రొవైడ్ చేస్తారు చెప్పాలి? ఎన్నికలలో ఆపద మొక్కులు మొక్కినట్టు ఎడాపెడా చెప్తామంటే జరిగే పని కాదు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.